అందరికీ నమస్కారం. 3 దశాబ్దాలుగా యానం ప్రాంత అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు నిర్విరామంగా కృషి చేస్తూ చిన్నవాళ్లకు చిన్నవాడై, పెద్దవాళ్లకు పెద్దవాడై, పేదవాళ్లకి తోడు నీడై, సామాన్యుడు అసామాన్యుడై, ఎంతటి అసామాన్యుడైన సౌముడై, గత 20 ఏళ్లుగా ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకులు వచ్చినా సామాజిక బాధ్యతతో యానం ఓల్డేజ్ హోమ్ నడపడమే కాకుండా అనాథ పిల్లల కోసం చిన్నారుల ఆనంద నిలయం, ఆపదలు అవసరమైన వారికి ఉచిత రక్తదానం నేత్రదానం చేయడానికి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ నడుపుతూ నాయకుడనే మాటకే నమూనాగా నిలిచి ఎంతో ఉన్నత ఆశయాలతో మీరు స్థాపించిన ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి మీరు పడే తపనని, అహర్నిశలా చేసే కృషిని బయట ప్రపంచానికి తెలియచేయడానికి చేసే చిరు ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం. పూజ్యులు గౌరవనీయులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి ఇది అంకితం. Students, we're here to do a documentary on dementia and we're here to meet Dr. Surya. Oh, I will explain. Actually, I'm a mass comm student. I'm a dementia documentary. Dr. Surya garu maaku 9 o'clock appointment ichcharu, but I'm a little late. Actually, Dr. Rounds kellaru, wait cheyandi. He's on rounds. Client ad yesu neen em cheyali? హలో, చెప్పరా. లేదురా, లేట్గా వచ్చాం. డాక్టర్ రౌండ్స్కి వెళ్ళిపోయాడు. అంత బాలుగాడు వాళ్ళ లేట్ చేశాడు. అదో ఇంకేం చేస్తాం, వెయిట్ చేయాల్సిందే. ఐ విల్ లెట్ కృష్ణారామ అంటూ పెట్టింది నువ్వు మూల పడుకోకుండా ఏంటిదంతా? ఆ ఓల్డేజ్ హోమ్ లో ఉంటానంటావేంటి? అంటే చూసే వాళ్ళందరూ నేను నీ కొడుకు సరిగ్గా చూసుకోలేదనుకోడానిక? అయినా నీకేమైంది? తినడానికి తినలేదా, ఉండడానికి ఇళ్ళలేదా, కట్టుకోడానికి బట్టలేవా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తున్నారా రావట్లేదా ఇంటికి? కానీ హలో మిస్టర్, ఏంటి ఇక్కడ ముందు బయటనాడు? వస్తున్నావా రావట్లేదా? అను బాబు, ముందు బయటనాడు. నేను ఇక్కడే ఉంటాను. ఆయనకు ఒకప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆయనకి ఓల్డేజ్ హోమ్ వారు కళ్ళు రక్తం దానం చేశారు. అప్పటి నుంచి ఇంటికెళ్ళను ఆ ఓల్డేజ్ హోమ్ లోనే ఉంటానంటాడు. గుర్తొచ్చినప్పుడు కొడుకొచ్చి అరుస్తూ ఉంటాడు. సిస్టర్, నేను ఆయనతో మాట్లాడొచ్చా? డాక్టర్ వచ్చేలోపు వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్. ఎవరు బాబు నువ్వు? పర్వాలేదు, పడుకోండి. ఏమైంది, ఇక్కడేం చేస్తున్నావు? నేను మీకు మీ అబ్బాయికి మధ్య జరిగిన గొడవ విని వచ్చాను బాబాయ్. అసలు మీకు వచ్చిన కష్టం ఏంటి? మీకు ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సిన అవసరం ఏంటి? మీ అబ్బాయి చెప్పినట్లు మీ ఇంట్లో తినటానికి తిండి లేదా, ఉండటానికి చోటు లేదా, కట్టుకోవడానికి బట్టలేదా? అసలు మీకు వచ్చిన కష్టమేంటి బాబా ఈ వయసులో? అన్నీ ఉన్నా
ఆప్యాయంగా పలకరించే మనిషి లేడు. బాధను ఆనందాన్ని పంచుకునే తోడు లేదు. ఈ వయసులో అన్నిటికన్నా కావలసింది ముఖ్యంగా ప్రేమ లేదు. ఇవన్నీ ఇంట్లోనే దొరకనప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఎలా దొరుకుతాయి బాబా? దొరుకుతాయి బాబు, ఆ ఓల్డేజ్ హోమ్లో దొరుకుతాయి. ఆ ఓల్డేజ్ హోమా అంటే ఎక్కడా? యానాం ఓల్డేజ్ హోమ్. నాలాంటి వయోవృద్ధులకు, చిన్నప్పుడే తల్లి తండ్రి లేని అనాథలకు అది ఒక దేవాలయం. నేనీరోజు ఇలా ఈ లోకాన్ని చూడగలుగుతున్నాను అంటే వాళ్ళు చేసిన నేత్రదానం, రక్తదానమే. ఇవన్నీ అన్ని చోట్ల చేస్తారు కదా బాబా, అక్కడే ఉంది గొప్పతనం. అది నేను చెప్పే కంటే మీరు వచ్చి చూస్తేనే తెలుస్తుంది. నిన్నారు అడిగేది ఏమైంది రెడ్డికి? ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నా. అది కాదురా, చిన్నప్పుడే మా అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఇంటికి దూరంగానే ఉన్నా. కానీ పెద్ద అనేంట్రా, కొడుకు వచ్చి బతిమాలతో ఉన్నా వృద్ధాశ్రమంలో ఉంటానంటాడు. ఏ వయసు భయపడ్డది, ఎప్పుడో కొడుకన్న మాటలు గుర్తొచ్చి ఇప్పుడు సాహసం చూపిస్తున్న ముసలోడు. నాకు ఆయన ముఖం చూస్తే అలా అనిపించట్లేదురా. ఇంట్లో దొరకని ప్రేమ ఆప్యాయత ఆయనకి ఆ వృద్ధాశ్రమంలో దొరుకుతున్నాయేమో అనిపిస్తుంది. ఒకవేళ అటువంటి ప్లేస్ అంటూ ఉంటే దాన్ని ఒకసారి చూడాలనుందిరా. సిస్టర్, ఇక్కడ నిన్ను పెద్ద ఆయన ఉండాలి. ఇంకెక్కడుండు, నిన్ను డిశ్చార్జ్ వెళ్ళిపోయాడు. వాట్స్ హ్యాపెనింగ్, వేర్ ఇస్ హి గాన్? డాక్టర్, ఇక్కడ నర్సింగ్ రావు గారు అనే పేషెంట్ ఉండాలి, అడిగితే వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆయన నిన్ను డిశ్చార్జ్ అయ్యి ఓల్డ్ హోమ్కి వెళ్ళిపోయారండి.
ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎందుకు వెళ్ళిపోయారో తెలుసుకోవచ్చా? అవన్నీ తెలియాలంటే మీరు యానం వెళ్ళాల్సిందే. ఏంట్రా వస్తా అంటున్నావు, ఎక్కడికి వెళ్ళేది? యానం. మరి మా డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ చేస్తున్నాం, కానీ డిమెన్షియా మీద కాదు, యానం ఓల్డ్ ఏజ్ హోమ్ మీద. మరి ఆల్రెడీ ప్రిన్సిపల్కి సబ్మిట్ చేసావు కదా, మరి మన మార్కుల సంగతి ఏంటి? తక్కువలో మార్కులు పోతే పోయినాయి. ఇక్కడ మనం చేయవలసింది మార్కుల గురించి కాదు, మానవత్వం గురించి. నాతో రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, లేదంటే రారా బాలు. మానవత్వం అంటే మానవత్వం, మనకు లేదు మానవత్వం. మరి బాను వదిలే వస్తుంది. వాట్స్ హ్యాపెనింగ్? ఎవరికో అమ్మా ఎప్పుడు చూసినా వాట్స్ హ్యాపెనింగ్ వాట్స్ హ్యాపెనింగ్ అంటావు. ఇండియాలో ఫాగ్ ఇస్ హ్యాపెనింగ్. కొట్టానంటే చచ్చిపోతాను. జాగ్రత్తగా లేకపోతే ఇదే రోజు. అది నరసింహరావు గారిని కలవడానికి వచ్చాం. ఆయన కింద తోటలో ఉన్నారు బాబా. మీరెవరు బాబా? నరసింహరావు బాబాయ్, బాబాయ్ ఇక్కడ బాబాయ్. బాగున్నారా బాబాయ్? బాగున్నాను బాబు. భోంచేశారా? అది మొహమాట పడతారు ఎందుకు? భోంచేద్దాం రండి. ఇక్కడ? ఇక్కడే చాలా బాగుంటుంది, రండి. చాలా బాగుంది బాబాయ్. అందరికి ఇలాగే పెడతారా? అందరికి ఇలాగే భోజనం చాలా చక్కగా ఉంటుంది. ఆ బోర్డు మీద పేరు ఎవరిది బాబాయ్? ఆయనే గౌరవనీయులైన మల్లాడి కృష్ణారావు గారు, మా అన్నదాత. ఇంకేంటి బాబు విశేషాలు? ఏముంటాయి బాబాయ్, గొప్పతనం ఏంటని అడిగితే ఇక్కడికి వస్తే చూపిస్తానన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఆ గొప్పతనం ఏంటో చూపిస్తావా? అయ్యో ఒక్కరోజు ముందు వచ్చి ఉంటే బాగుండేది. ఒక్కరోజు ముందు ఏం జరిగింది బాబాయ్?
బాను ఆల్రెడీ చెప్పింది ఇక్కడ ఏముండదని. అనవసరంగా వచ్చావురా మామ. చెత్త నా కొడక. ఈ ఒక్కొక్కటి ఎవరన్నా నేర్పించింది పంచోడరా. I think I got the reason why he called us. Look at this. Nice frame. Idiot, move away. But I don't like this. Hi Asha, this is Shyam and my friends. యాక్చువల్లీ నరసింహరావు గారిని మొన్న ఒక హాస్పిటల్లో కలిసాం. ఆయన అప్పుడు మీ ఊరు గురించి, ఈ ఆర్గనైజేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అదేదో తెలుసుకుందామని ఇక్కడికి వస్తే మీరేమో. హాయ్ ఆశా, హౌ యూ? యాక్చువల్లీ వీ వర్ హియర్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్, బట్ వీ జస్ట్ రెడ్ అబౌట్ యూ అండ్ వీ వర్ హోపింగ్ ఇఫ్ యూ కుడ్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో అబౌట్ దిస్ ఆర్గనైజేషన్. విల్ యూ బీ ఏబుల్ టు ఆన్సర్ అవర్ క్వశ్చన్స్? హలో. వాట్? నువ్వు చెప్పింది నాకే అర్థం కాలే, తనకేం అర్థం అవుద్ది? నేను చెప్తాగు. హాయ్, దిస్ ఇస్ ఆశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఆర్గనైజేషన్. అఫ్ కోర్స్ ఐ కెన్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. వేర్ షుడ్ ఐ స్టార్ట్ ఫ్రమ్? సరే. ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్. మీరు డాక్యుమెంటరీ మేకర్స్ కదా, మీరు చేసేది కొంతమందికైనా తెలుస్తుందా? కొద్దిమందా, లక్షల్లో చూస్తారు. ఆబ్వియస్లీ. దెన్ మే ఐ ప్లీజ్ కాల్ మై ఫ్యామిలీ మెంబర్స్? ఆశా, యు రెడీ? ఓకే, డోంట్ బి నర్వస్ అండ్ షేర్ వాట్ ఎవర్ యు ఫీల్ లైక్. యా, గుడ్ లక్. ఓకే, 1, 2, 3, కెమెరా రోలింగ్. అందరికీ నమస్కారం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జన్మతః వచ్చే ఆస్తులు ఆప్తులు, జతగా నిలిచే మిత్రులు అంటూ ఎవరూ లేని అనాథని నేను. ఆడపిల్లనని తెలిసి కన్న తల్లిదండ్రులే నన్ను చెత్తబుట్టలో పడేస్తే కుక్కలెత్తుకుపోతున్న నన్ను తీసుకొచ్చి పెంచి పోషించి ఈరోజు మీ ముందు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలబడేలా చేసింది ఈ చిన్నారుల ఆనంద నిలయం. ఇకపోతే నాకు విద్య నేర్పిన గురువు గురించి చెప్పాలి, మా సీతారాం తాతయ్య. ఆయన కూడా నాలాగే అందరూ ఉండి ఎవరూ లేని అనాథ. కాకపోతే నన్ను ఆడపిల్లను వదిలేస్తే ఆయన్ని ఆఖరి రోజుల్లో వదిలేశారు. ఇద్దరూ యానా ఓల్డేజ్ హోమ్లో పెరిగిన పసివాళ్ళమే. కాకపోతే నాకు జీవితం అంటే ఏంటో, అసలు నేను చేసిన తప్పేంటో తెలియని అమాయకత్వం. ఆయనది జీవితం అంతా చూసిన అనుభవం ఉన్నా ఏం చేయలేని వృద్ధాప్యం. నేను ఈ రోజులో ఉన్నానంటే మా తాతయ్య నాకు నేర్పిన పాఠాలే. అలా జరిగింది మరి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. వరల్డ్ ఈజ్ గ్రేట్ స్టేజ్, ప్రపంచం ఒక మహావేదిక అన్నారు గొప్ప రచయిత షేక్స్పియర్. దాని మీద మనిషి పాత్ర చిన్న పసిగుడ్డులా మొదలవుతుంది. మనసుకు మాటలు రాని ఆ పసికందు ఇంద్రియాలతో గ్రహించే దేనిని మాటల్లో వ్యక్తపరచలేరు. ఆకలేస్తే ఏడవటం, చిన్ని బుజ్జి లాల అంటే నవ్వటం. ఆ వయసులో వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ రక్షణ చాలా అవసరం. ఉదాహరణకి, మాటలు రాని ఒక పక్షి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటుందో అలా. రెండవది, స్కూల్ బాయ్ ముఖం నిండా అమాయకత్వం అనే పౌడర్ పూసుకొని నిర్మలమైన మనసుతో దైవాన్ని తలపించే మోముతో తనకంటే బరువైన బ్యాగును మోస్తూ భవిష్యత్తులో మోయవలసిన భారాన్నంతా ఇప్పుడే మోస్తూ
గతం గురించి చిత్తం లేకుండా, భవిష్యత్తు గురించి చింత లేకుండా ఉండే నిర్మలమైన వయసు. మూడవది టీనేజ్. షేక్స్పియర్ దీన్ని లవర్ బాయ్ అని కూడా అంటాడు. మనిషి జీవితంలో శక్తి ఎక్కువగా ఉండే ఒకే ఒక వయసు. ఎక్కడ కావలసినంత శక్తి ఉన్నా ఆలోచన అల్లరి దగ్గరే ఆగిపోతుంది. మంచి కంటే ఎక్కువ చెడు వైపే ఆకర్షింపబడుతుంది. ఈ వయసులో గనక బాధ్యతగా మసలుకుంటే దేశ ప్రగతికి యువతే ముఖ్యమన్న నేతాజీ మాటలు నిజమవుతాయి. తరువాత సోల్జర్. సోల్జర్ అంటే తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరిగేవారిని కాదు. అల్లరి మాని, ఆలోచన మారి ఒక తపన కోసం పోరాడేవాడు. తరువాత మ్యారేజ్. గృహస్థాశ్రమం అంటే బంధాలు, బాధ్యతలు, బరువులు పెరిగి మనమనే అద్భుత ప్రపంచం నుంచి నేను, నాది, నా కుటుంబం అనే స్వార్థంలోకి వెళ్ళి తల్లిదండ్రులను కూడా మరచిపోయే వయసు. తరువాత సీనియర్ సిటిజన్. జీవితమంతా సంసార బంధాల్లో చిక్కుకొని భవసాగరాల్లో ఈదుకుంటూ శక్తినంతా కుటుంబ అభివృద్ధికి, పిల్లల భవిష్యత్తుకి ధారపోసి అలసి సొలసి ఆఖరికి నిస్సత్తువతో మిగిలిపోయే వయసు. చివరిగా ఓల్డేజ్. మనిషి ఎక్కడ మొదలయ్యాడు అక్కడికే వెళ్ళే ఏజ్. శరీరంలో శక్తి లేక ఏం చెయ్యాలో తెలియక, చేయటానికి పని లేక, ఒకవేళ ఉన్నా చేయలేక, ఆ పైన చూసేవారు లేక, మోక్షం కోసం ఎదురు చూసే వయసు. ఇవన్నీ నాకు నేర్పించిన తాతయ్య భౌతికంగా నాతో లేడు. మా తాతయ్య లేడు అనే కంటే నా మాటల్లో, ఇక్కడున్న ప్రతి విద్యార్థి ఆశయాల్లో, నేను కంటున్న కలల్లో, నా విజయంలో, మీరు చూస్తున్న చూపుల్లో ఎప్పుడు మన మధ్య ఉంటాడు. ఇన్నేళ్ల జీవితంలో నాకు తల్లిదండ్రులు లేరు అని నేను ఎప్పుడూ బాధపడలేదు. మీరు అలా వదిలేయకపోయండి అంటే నేను ఇంత పెద్ద కుటుంబాన్ని పొందేదాన్ని కాదు, ఇంత గొప్ప విజయాన్ని సాధించేదాన్ని కాదు. చివరిగా ఈ ప్రోగ్రాం చూసే అందరికీ ఒక మాట, పిల్లాడి మొదటి పుట్టినరోజునే పెళ్లి జరిపినట్టు లక్షలు ఖర్చు పెట్టి చేసే శ్రీమంతులకు నా చిన్న విన్నపం. ప్రేమకు నేర్చుకొని ఎంతో మంది చిన్నారులు, పెద్దలు మీ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే నాకు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు ఇచ్చిన 10,000 నా వంతు బాధ్యతగా ఈ ఆర్ఫనైజ్కి ఇస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో మీరు చిన్నవారే, భవిష్యత్తులో కాబోయే వృద్ధులే.
శ్రీకృష్ణుడు అప్పుడు నాతో ఒక విషయం చెప్పాడు. భగవంతుని గుండెల్లో పెట్టుకుని భగవద్గీత కానీ బైబిల్ కానీ బుర్రలో పెట్టుకోవాలని. ఖుదాకో దిల్ మే రఖే ఖురాన్ పడ్నే కా, అప్పుడు మీకు అర్థమవుతుంది భగవంతుడు అంటే ఎవరు, ఆయన దేనిని చూసి సంతోషిస్తాడు. వ్యాసుని తండ్రి చెప్పినట్టు భగవంతుడు అంటే పరిపూర్ణమైన వాడని అర్థం. అంటే ఏమీ ఆశించిన వాడు, అందరి ఆశలు నెరవేర్చేవాడు, ఏమీ కోరుకోని వాడు, అందరి కోరికలు తీర్చేవాడు. అలాంటి భగవంతుని సృష్టిలో ఉన్నతమైన సృష్టి అయిన మానవ జాతికి చెందిన మనం మన అవసరాల కోసం తయారు చేసుకున్న ధనాన్ని ఆయనకి దానం చేస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, అన్నదానం అంటే అన్నం సంపాదించుకోలేని వాడికి చేసేది, సేవ అంటే సత్వగుణంతో చేయాల్సింది అని భగవద్గీత 14వ అధ్యాయం చెప్తుంది. అంటే ఏమీ ఆశించకుండా చేసేది నిజమైన సేవ. నీలో ప్రపంచాన్ని చూసుకో, ప్రపంచంలో నిన్ను చూసుకో అన్న జగన్నాథుని మాటలు దృష్టిలో పెట్టుకుని సాటి మనిషికి సాయం చేయడానికి చేసే మా ఈ ప్రయత్నం, మల్లాడి కృష్ణారావు గారు ఈ సంస్థ స్థాపించడం వెనుక మనోగతం మీకు అర్థమైతే 20 ఏళ్ళుగా ఆయన చేస్తున్న నా అనే ప్రపంచం నుంచి మనం అనే ప్రపంచమై ప్రయాణంలో మీరు అడుగులు కలపండి. సేవే మనుషుల్ని భగవంతుల్ని చేస్తుంది. ఒకరికి జన్మనివ్వడమే కాదు, వీలుంటే ఒకరికి జీవితాన్ని ఇవ్వండి. నెలలో మీరు తెలియకుండా చేసే ఖర్చులో కొంత మీది కాదనుకుంటే మీరు ఎక్కడా చూడని దేవాలయం మన యానంలో ఉంది. వశిష్ఠ గీతలో చెప్పిన మోక్షం సేవ చేయాలని మీ నిర్మలమైన మనసులో ఉంది. బ్రతకడం కంటే బ్రతుకునివ్వడం గొప్ప, జీవించడం కంటే జీవితాన్ని ఇవ్వడం గొప్ప. మనుశ్రుతి చెప్తుంది మనసుకు 4 లక్షణాలుంటాయని. సంకల్పిస్తే మనసు, ఆలోచిస్తే చిత్తం, నిశ్చయిస్తే బుద్ధి, నేను నాది అనుకుంటే అహం. మంచి మనసుతో సంకల్పిస్తారని, అహాన్ని పక్కన పెట్టి ఆచరిస్తారని ఆశిస్తూ మీలో ఒకరు. అందరికి నమస్కారం. నా పేరు భారతీదేవి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ పెట్రోలియం ఇంజనీరింగ్ చదువుతున్నాను, JNTU కాకినాడలో. నేను ఈ ఆర్గనైజేషన్ 2010 సెప్టెంబర్ 10లో వచ్చాను. ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా మా మమ్మీ నా చిన్నప్పుడు చనిపోయింది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. మా మమ్మీకున్న, మా డాడీకి ఉన్న సిబ్లింగ్స్కి మమ్మల్ని చూసుకునే అంత స్తోమత లేదు. దానివల్ల మా నాన్నగారు మమ్మల్ని ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే, ఇక్కడ చిన్నారుల ఆనంద నిలయంతో పాటు ఇవ్వాలి చేసుకోవడానికి నాకు పర్మిషన్ కావాలని చెప్పేసి కొంత యూత్ వచ్చి నన్ను కలవడం జరిగింది. వారు ముఖ్యంగా వారు చెప్పిన కొన్ని మాటల్లో నాకు వారు చేస్తున్న కార్యక్రమానికి తప్పనిసరిగా సహకరించాలని చెప్పేసి అనిపించింది. మేము గత 15-16 సంవత్సరాల క్రితం ఈ ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మేము చదువుకోవడానికి స్టడీ మెటీరియల్ కానీ, అలాగే ఓల్డేజ్ హోమ్ చేస్తున్న కార్యక్రమాల్లో ఆ రోజు మేము కొంత ఉపయోగాన్ని పొందాం. అది రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాం. ఈ డాక్యుమెంటరీ కొంతమందికి ఉపయోగపడి ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తుందన్న ఒక ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్పేసి నాకు చెప్పడం, వారు ఆ కృతజ్ఞతను ఉంచుకుని చెప్పడం అన్నది నాకు మనసుకి బాగా నచ్చింది. నేను ముఖ్యంగా ఓల్డేజ్ హోమ్ ఎందుకు పెట్టాలి అని అనుకున్నానంటే, 1990లో నా దగ్గరికి ప్రజలు వచ్చి నాకు పిల్లలు ఉన్నారు, కొడుకు చూడట్లేదు, కూతురు చూడట్లేదు, కోడలు చూడట్లేదు, ఎవరూ పట్టించుకుంటలేదు, మీరు వారిని పిలిపించి మాట్లాడి నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పేసి చెప్పిన చాలామందిని చూశాను. దాని తర్వాత కొన్ని కొన్ని ఫ్యామిలీస్ వారిని పిలిపించి కొడుకునో కోడలనో కూతురునో పిలిపించి వాళ్ళకి నచ్చ చెప్పి పంపించిన రోజులు ఉన్నాయి. కొంతమంది చెప్పినా కూడా వారు మేము తీసుకోవడానికి కుదరదు, కాకపోతే ఆవిడకి బతకడానికి నెలకి 200 కావాలో 300 కావాలో మేము ఇస్తాం తప్ప మేము వారిని ఇంట్లో రోజు గొడవలతోటి కోడలకి ఆ అత్తగారికి గొడవల్లో కానీ, అలాగే కొడుక్కి తండ్రికి ఉన్న గొడవల్లో కానీ మేము చేయలేము. మేము కావాలంటే వాటాల రూపంలో మేము అన్నదమ్ములు మేము ఇస్తామని చెప్పినప్పుడు, అరే మీరు వాళ్ళకు సేవ చేయడానికి మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, మరి వాటాలు వేసుకుని పంచుకోవడం అన్నది ఇది ఆస్తి కాదు అని చెప్పి నచ్చ చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేశాను. నచ్చ చెప్పినప్పుడు కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఒప్పుకోని వాళ్ళకి ఎప్పుడైనా సరే మనం ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాని తర్వాత నేను 1997 మార్చి 1వ తారీఖున ఓల్డేజ్ హోమ్ పెట్టడానికి దానికి ముందుగా నేను ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, దానికి కొంత ఫండ్స్ని ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వం చేత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మొదలు పెట్టడం జరిగింది. అలాగే 1998 అక్టోబర్ 2వ తారీఖున నేను ఓల్డేజ్ హోమ్ని స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా వారు ఇన్మేట్స్ దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోకుండా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే ఓల్డేజ్ హోమ్లో ఒక విధంగా ఉంటారు, డబ్బులు ఇవ్వకుండా పక్కన ఉన్న వాళ్ళకి వ్యత్యాసం లేకుండా ఉండే విధంగా, ఇన్మేట్స్ అందరూ కూడా ఏ ఒక్కరికి
డబ్బు కానీ పై ఒక రూపాయి తీసుకోకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆ సిస్టాన్ని మొదలు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్ని సక్సెస్ఫుల్ అయిన తర్వాత మరలా ఆర్ఫన్స్ హోమ్ని పెట్టడం కారణం. ఆర్ఫన్స్ హోమ్ పెట్టడానికి కారణం ఏంటంటే ముసలి వాళ్ళకి ఎప్పుడు కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంటుంది. దానికి మనవడో మనవరాలో ఉండాలి, తాతయ్యని పిలిపించుకోవాలి ఇన్న ఇలాంటి ఉద్దేశాలు వారికి ఉంటుంటాయి. దాలాగే పిల్లలకు కూడా పెద్దవాళ్ళు ఏ విధంగా వాళ్ళ అడ్వైజ్ని వాళ్ళు చెప్పిన విషయాలు ఫాలో అవ్వాలన్న దాని మీద ఓల్డేజ్ హోమ్లో ఒక ఆర్ఫన్స్ హోమ్ని పెడితే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆర్ఫన్స్ హోమ్ని కూడా పెట్టడం జరిగింది. ఆర్ఫన్స్ హోమ్లో పిల్లల్ని చదివించడం, చదివించి ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని పంపించాలి, అదొక బాధ్యత. అలాగే ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ఉండో, మా కుర్రోడికి కూతురికి యాక్సిడెంట్ అయ్యింది, ఎవరూ రక్తం ఇవ్వట్లేదు, దీనికి ఇమీడియట్గా మీరు మాకు ఏర్పాటు చేయాలని అంటే డబ్బులంటే మనం తీసి ఎవరైనా కష్టంలో ఉంటే 5,000-10,000 రూపాయలతోటి మనం ఇవ్వగలం తప్ప మనం ఇమీడియట్గా బ్లడ్ ఏర్పాటు చేయడం అన్నది సాధ్యం కాదు. కానీ దాని ముందుగానే నేను 1990 నుంచి కూడా ప్రతి సంవత్సరం 3-4 సార్లు బ్లడ్ ఇవ్వడం అన్నది నేను ఇస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే 54 సార్లు నేను రక్తాన్ని ఇవ్వడం జరిగింది. దానికోసం ఒక బ్లడ్ బ్యాంక్ని మనం పెట్టాలని చెప్పేసి ఓల్డేజ్ హోమ్లో ఒక బ్లడ్ బ్యాంక్ని పెట్టి ఈవేళ వరకు 1,000,000 మందికి ఏ ఒక్క రూపాయి కూడా ప్రాసెస్ ఛార్జెస్ కానీ ఏమీ లేకుండా 1,000,000 మందికి ఈ జిల్లాలోనూ బయట జిల్లాల నుంచి వచ్చేవాళ్ళకి 24 అవర్స్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా నేను బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయగలిగాను. దాని తర్వాత మరలా ఈ ఓల్డేజ్ హోమ్ ద్వారాగానే హై బ్యాంక్ని ఎందుకు పెట్టకూడదు, మన మనుషులు చనిపోతూ ఉన్నారు, చనిపోయిన తర్వాత ఆ ఉండే ఆ కళ్ళని ఆ మట్టిలోనే కలిసిపోతూ ఉన్నాయి, మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఇంకొక ఇద్దరికి చూపునిచ్చే అవకాశం కలగ చేయాలన్నది నా బుర్రలో తట్టిన తర్వాత హై బ్యాంక్ను స్టార్ట్ చేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్తో టైఅప్ చేసి ఈవేళ మరలా హై బ్యాంక్ ద్వారాగా 100,000 మందికి చూపునిచ్చేలాగా ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు ఎవరు చనిపోతే ఆ చనిపోయే ముందు నేను చనిపోయే ముందు నా కళ్ళని యానం హై బ్యాంక్కి దానం చేయండి అని చెప్పేసి ముందుగానే వారు పెద్దలు చెప్పే విధంగా చేస్తూ యానం పరిసర ప్రాంతాల్లో ఉండే అందరూ కూడా ఈవేళ నేను చేసే హై బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. దానికి ముందుగా నేను ఇతర దేశాలు చూసి వచ్చినప్పుడు ఈ ఊరిని శుభ్రంగాను గ్రీనరీగా ఉండాలనంటే ఏం చేయాలి, ప్రజల నుంచి ఎటువంటి సహాయం తీసుకోవాలి అన్న దాని మీద చూసి ఇంటింటికి ఒక ట్రైసైకిల్ ద్వారాగా ఇంట్లో చెత్త చెదారాన్ని కూడా పక్కన డ్రైన్లోనో రోడ్డు మీద పడేయకుండా వాళ్ళకి కొంతమందికి మనం ఎడ్యుకేట్ చేసినట్టయితే అలవాటు చేసినట్టయితే దాన్ని క్లీన్ చేయొచ్చు అన్న దాని మీద గత 16 సంవత్సరాల నుంచి యానంలో క్లీనింగ్ దాని మీద ఒక యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ అని చెప్పేసి ఒక అదొక ఈ ట్రస్ట్లో ఒక దాన్ని కూడా ఏర్పాటు చేసి 280 మందిని అందులో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఊరిని శుభ్రంగా ఉంచడానికి ఒక యానం పీపుల్ వాలంటరీని సర్వీస్ ద్వారాగా వారందరి చేత వాళ్ళకి జీతాలు ఇస్తూ శుభ్రం చేస్తూ ఇటువంటి 5 కార్యక్రమాలు తీసుకోవడం, ఇవే కాకుండా ఎవరికి కష్టంలో ఉన్న అంబులెన్స్ని పంపించడం కానీ ఒక కార్యక్రమాలు చేసుకుంటే ఫ్రీగా వాటర్ సప్లై పంపించడం కానీ ఒక చనిపోతే ఒక డీఫ్రెజర్ని ఏర్పాటు చేయడంలో కానీ అలాగే 10th క్లాస్ పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ స్టడీ మెటీరియల్ని ప్రతి సంవత్సరం ఫ్రీగా ఏర్పాటు చేయడం, 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ టైంలో ఈవినింగ్ టైంలో వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయడం, అలాగే ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లలకి ఆల్ ఇండియా వైజ్గా టాపర్స్ని అందరూ కూడా స్టేట్కి ఒకరిని తీసుకొచ్చి వారికి ఒక 10,000 రూపాయలు ఆ తల్లిదండ్రులకి వాళ్ళకి కూడా దారి ఖర్చులు అన్నీ కూడా ఇచ్చి పంపిస్తూ ఇలాగ అనేకమైన 25 సర్వీసులు అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. దయచేసి నా ముందున్న ఈ చూస్తున్న వాళ్ళు ఈ మాటలు వింటున్న వాళ్ళు మీ అందరి సహకారంతో 20 సంవత్సరాలుగా నేను ఈ సంస్థని ఫౌండర్ చైర్మన్గా నిలబెట్టగలిగాను. రాబోయే రోజుల్లో నా ఒక్కడితోటి నా మనిషి నే ఈ ఒక్క మనిషితోటి ఇది సాధ్యం కావట్లేదు, వీరికి జీతాలు ఇవ్వలేకపోతున్నాను, ఇంకా అనుకున్న విధంగా నేను ఇంకా అనుకున్న ఉద్దేశాలని నేను అమలు చేయలేకపోతున్నాను. దయచేసి మీరందరూ కూడా మీరు చూసిన వారు ఈ సమావేశానికి వచ్చిన వారు ఎన్నో 400,000 రూపాయలు మీరు ఎక్కడెక్కడో దానాలు చేస్తున్నారు, అనేకమైన మంచి కార్యక్రమాలకు ఇస్తున్నారు, ఇందులో భాగంగా ఇది కూడా యానం ఓల్డేజ్ హోమ్ కానీ ఒక ఆర్ఫన్స్ హోమ్ కానీ హై బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ యానం క్లినిక్స్ కానీ నేను కూడా సహకరించిన వారు ఇంకా సహకరించలేని వాళ్ళు కూడా మనం సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను.
ఎందుకంటే అనేకమైన టెంపుల్స్కి వెళుతున్నారు, లక్షలాది రూపాయలని కోట్లాది రూపాయలని ఆ దేవుడు ఉండిలోనో లేకపోతే వస్తువుల రూపంలోనో ఇస్తున్నారు. దేవుడు మన నాకు కోట్ల రూపాయలు ఇవ్వండి అని కానీ, లక్షల రూపాయలు ఇవ్వండి అని కానీ, కేజీలు బంగారం ఇవ్వమని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు. ఒక మంచి కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. అదే దేవుడికి ఈ యానం ఓల్డేజ్ హోమ్లో ఇక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమానికి నేను నీ ద్వారాగా దేవుడి ద్వారాగా ఈ మంచి పని చేస్తున్నందుకు చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని దేవుడిని కోరుకుని ఆ ఇచ్చేది ఓల్డేజ్ హోమ్లో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే విధంగా ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈ విధంగా ఇంకా ఈ సంస్థని నేను ముందు చెప్పిన విధంగా 20 సంవత్సరాల్లో ఎంత ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతూ ఈ సంస్థని నా ఉన్న టీంతోటి, నాతోటి సహకరించే టీంతోటి, నాకు సహకరించే దాతలతోటి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మరి దయచేసి నాతోటి ఈ కార్యక్రమాన్ని ఆగిపోయేలా కాకుండా ఈ యానం ప్రజలకి, ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా, దాతలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు, దీన్ని మళ్ళా యూట్యూబ్లో కానీ వేరేగా ఈ డాక్యుమెంటరీ చూసే వాళ్ళందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ, మరి ఈ చెప్పిన మాటల్ని ఇక్కడ జరుగుతున్న ఎక్కడ కూడా స్వార్థం అంటూ లేకుండా రాజకీయానికి అతీతంగా చేస్తున్న సేవకి ఒక్కసారి మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయంతో ఈ సంస్థను కాపాడమని చెప్పేసి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాస్తవాల్ని చిత్రీకరించినటువంటి లఘు చిత్రాన్ని చూశారు, సందేశాన్ని విన్నారు. మానవత్వం మన మతమైతే, మమతే మన మతమైతే ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. సభా కార్యక్రమం ఇప్పుడు మొదలు కానున్నది. ఈ ఉత్సవాలకు విచ్చేసిన విశిష్టులందరినీ మనం ఇప్పుడు పైకి ఆహ్వానిస్తాం. అనంతరం ఈ సభా కార్యక్రమం అనంతరం జీటీవీ వారి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, కనువిందైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విన్నపం చేస్తున్నాం. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధులకు ప్రశాంత జీవన తీరం, అనాథలుగా ఎవరి అండదండాలేని చిన్నారులకు ఆకలి తీర్చి, అక్షరాలు దిద్దించి, నడవడి నేర్పించి, విద్య నేర్పించే అమ్మ ఒడి లాంటి ప్రేమ, ఏ క్షణాన ఈ ఆశ్రమ సంకల్పం ఆయన మేధోజనితమై మెరిసిందో కానీ, ఒక వ్యక్తి పట్టుదల కృషి సంకల్పానికి తోడైతే 10 మంది పరివారం ప్రాణం పెట్టి పనిచేస్తామని, చెప్పిన పని చెప్పినట్టు చేస్తామని అనేవారు నీడలా నిలిస్తే ఆ వ్యక్తి శక్తిగా, సంస్థగా 2 పదుల వసంతాలు సేవలో మమేకం కావచ్చని వివిధ పురస్కారాల గ్రహీత, విజేత, రుజువు చేసినటువంటి మాన్యులు మన మల్లాడి కృష్ణారావు గారిని సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. వ్యవస్థాపక అధ్యక్షులు యానాం వృద్ధాశ్రమం, యానాం ఓల్డేజ్ హోమ్.